చిన్నమడూరు గ్రామము. చిన్నమడూరు నుంచి బంజర వెళ్లే తోవలో మనకి ఒక మెట్ల బావి కనిపిస్తుంది. మూడు నుండి నాలుగు అంతస్తుల మెట్ల బావి ఇది. ఇక్కడ మనకి నీళ్లు తీసుకోవడానికి అనువ అందంగా ఈ బావి నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. తూర్పు పడమర ఉత్తరం వైపు నుంచి మూడు వైపులా మెట్ల మార్గం ఉంది. సులభంగా ఈ నీటిని తోడుకొని తిరిగి పైకి తీసుకుపోవడానికి స్థానికంగా దేవాలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవాలయ స్తంభాలకి నాగబంధము, గరత్మంతుడు, హనుమంతుడి ఆ విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి కింద మరొక సొరంగ మార్గం మనకు కనిపిస్తుంది. కింది నుంచి కూడా మనం పైకి వెళ్ళే మెట్ల మార్గం అది. ఇది మన చారిత్రక సంపద. వరంగల్లోనూ ఇట్లాంటివి ఆరు బావులు మనకి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మరొక కింది నుంచి మార్గం కనిపిస్తుంది. మధ్య స్తంభానికి గరత్మంతుడి విగ్రహం. ఒక్కొక్క అంతస్తుకి ఎనిమిది స్తంభాలు మనకు కనిపిస్తాయి. ఇప్పటి వరకు గ్రామస్తులు చెప్పిందని బట్టి మూడు అంతస్తులు చూశారు, నాలుగవది కూడా ఉండొచ్చునని వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన పరిశోధన సమగ్రంగా జరిగితే తప్ప ఈ బావి యొక్క చరిత్ర బయటకు వచ్చే అవకాశం లేదు. వర్షాలు పడడం వల్ల కోనేరు మొత్తం నిండిపోయింది. అనేక ముళ్ళ పొదలతో ఈ బావి నిండిపోవడంతో బావి లోపలికి వచ్చే ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. సుందరమైన బావిని మనం భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాల్సిన అవసరం. ఉత్తరం వైపున బలమైన రాళ్లను పేర్చి స్తంభాలుగా మార్చారు. ఇట్లా ఐదు స్తంభాలు ప్రతి అంతస్తుకు ఐదు రాతి రాళ్లతో నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అట్లాగే పడమటి వైపున నాలుగు ఏక్షిలతో చెక్కిన స్తంభాలు నాలుగు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క అంతస్తుకి తొమ్మిది స్తంభాలు మనకు కనిపిస్తున్నాయి. సో దీనిపైన మనకి అడ్డం